తిరిగి వార్తలకు స్వాగతం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో ఎంతో మంది స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా అల్లూరులో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి రోడ్లను శుభ్రపరిచారు. అల్లూరులో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో చీపులను చేతపట్టి రోడ్లను శుభ్రపరిచారు. ప్రతిరోజు వాకింగ్ కోసం కేటాయించే సమయాన్ని స్వచ్ఛ భారత్ కోసం కేటాయించి రోడ్లను శుభ్రపరుస్తున్నామని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. అల్లూరును ఆదర్శంగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలని విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ నాగేంద్ర ప్రసాద్ అన్నారు. కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో జరిగిన బ్లడ్ క్యాంపును ఆయన ప్రారంభించారు. నగరంలోని కృష్ణ చైతన్య కళాశాల ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు కళాశాల నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ నాగేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన రెడ్క్రాస్కు, నిర్వహించిన కళాశాల సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులంతా సామాజిక బాధ్యత కలిగి ఉండాలని ఆయన వివరించారు. జిల్లా బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో 16వ తేదీన కార్తీక వనభోజనాలు నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ తెలిపారు. బ్రాహ్మణులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు చేపడుతున్నట్లు కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 16న కాగుటూరులోని శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. బ్రాహ్మణులందరూ ఈ కార్తీక వనభోజనాల కార్యక్రమానికి హాజరు కావాలని వివరించారు. వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. పై కార్యక్రమాన్ని కాకుటూరులోని జైన్ టెంపుల్ సమీపంలో రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతుంది. పై కార్యక్రమానికి ఈ యొక్క సమాఖ్య తరపున బ్రాహ్మణ బంధువులందరూ హాజరు కావాలా, వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని వనభోజనంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. నగరంలోని పోస్టల్ కాలనీలో ఉన్న శిష్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు వివిధ వేషధారణలో అలరించారు. నగరంలోని పోస్టల్ కాలనీలో ఉన్న శిష్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ వేషధారణలతో అలరించారు. చాచా నెహ్రూ, గాంధీజీ, కోయదొరా వంటి వేషధారణలతో ఆకట్టుకున్నారు. పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎంసీ హైస్కూల్ విద్యార్థులు బాలల దినోత్సవ వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. మూలాపేటలోని అనాథాశ్రమాన్ని సందర్శించి పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు. నగరంలోని మూలాపేటలో ఉన్న అనాథ ఆశ్రమంలోని చిన్నారులకు పిఎన్ఎంసీ స్కూల్ విద్యార్థులు స్వీట్లు పంచిపెట్టారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు పిఎన్ఎంసీ స్కూల్ విద్యార్థులు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు అభినందించారు. నెల్లూరు వెదయపాళ్లంలోనున్న శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేదాయపాలెంలో ఉన్న శ్రీసాయి మహావిద్యాలయ స్కూల్లో బాలల దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక కళ్యాణ మండపంలో స్కూల్ కరస్పాండెంట్ టి నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముందుగా కరస్పాండెంట్ నారాయణ అక్కడ ఏర్పాటు చేసిన నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతి గర్వించదగ్గ మహానాయకుడు నెహ్రూ అని, ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం గొప్ప విషయమని అన్నారు. ప్రతి ఒక్కరూ నెహ్రూను ఆదర్శంగా తీసుకుని పిల్లలను ప్రేమించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం చిన్నాలు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అన్ని తరగతుల విద్యార్థులు పోటీపడి నృత్యాలు చేయగా మరికొందరు భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా వేషభాషలతో అలరించారు. వారందరికీ కరస్పాండెంట్ నారాయణ బహుమతులు అందజేశారు. చిల్లకూరు మండలం ఉడతవారిపాలెం వద్ద బైక్ ను ఆటో ఢీకొంది. ఈ ఘటనలో 7 తీవ్ర గాయాలయ్యాయి. చిల్లకూరు మండలం ఉడతవారిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వల్లిపేడు నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆటో విద్యానగర్ వైపు వెళ్తున్న బైక్ ను ఢీకొంది. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 5 పాటు బైక్పై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ మంగమ్మ, వెంకటమ్మ, బాలచిన్నమ్మ, చాంద్బాష, రసూళ్లను గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెలుగొండ అడవుల్లో అక్రమంగా తరలించేందుకు పొదల్లో దాచి ఉంచిన ఎర్రచందనం దొంగలను కలవాయి ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను ఆదూరుపల్లి ఎర్రచందనం గోడౌన్కు తరలించారు. కలువాయి మండల పరిధిలోని రాజపాలెం ఫారెస్ట్ బీట్లో 8 ఎర్రచందనం దొంగలు ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు కలువాయి అటవీ సెక్షన్ అధికారి భాస్కర్ రెడ్డి సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. రాజపాలెం సమీపంలో కొండ కింద పొదల్లో దాచి ఉంచడాన్ని గమనించి స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఆదురుపల్లి గోడౌన్కు తరలిస్తున్నట్లు డీఆర్ఓ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఖాజా, బేస్ క్యాంప్ సిబ్బంది ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి, బిడ్డలు నారాయణ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. నెల్లూరు యనమలపాలెంలో నివాసముండే సుప్రజ తన ఇద్దరు పిల్లలు దినేష్, లోకేష్లతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు నారాయణ వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. సుప్రజ ఈ ఘటనకు పాల్పడేందుకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు కూడా లేవని స్థానికులు చెబుతున్నారు. రెండవ నగర ఎస్ఐ సాంబశివరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. అయితే ఆమె నిజంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా, లేక విషాహారం ఏమైనా తిని అస్వస్థతకు గురయ్యారా, లేక విషప్రయోగం ఏదైనా జరిగిందా అన్న అనుమానాలకు సమాధానం సుప్రజ నోరు విప్పితే కానీ తెలియరావు. పుట్టుకతో మోగ చెవుడు రావడంతో బాల్యం ఒడిదుడుకుల మధ్య సాగింది. బధిరులకు అందుబాటులో పాఠశాల లేకపోవడంతో విద్యకు దూరమయ్యాడు. అయినా నిరాశపడలేదు ఆ యువకుడు. ఏకలవ్యుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని తనలోని కళాత్మకతను వెలికితీశాడు. కుంచెను చేతపట్టి అద్భుతాలను సృష్టిస్తున్నాడు. దొరవారి సత్రం మండలంలో పలువురి ప్రశంసలు అందుకుంటున్న ఆ ఏకలవ్యుడిపై ప్రత్యేక కథనం. ఏకలవ్యుడి కథ మనమంతా వినే ఉంటాం. పాండవులకు, కౌరవులకు విలువిద్యను నేర్పిన ద్రోణాచార్యుడు తనకు నేర్పించేందుకు నిరాకరించడంతో సొంతంగానే విలువిద్య నేర్చుకుని అగ్రభాగాన నిలిచాడు ఏకలవ్యుడు. అలాంటి ఏకలవ్యుడే మన జిల్లాలోని దొరవారి సత్రం మండలం మేలుపాకు గ్రామానికి చెందిన పాలా నాగరాజు. దేశనాయకుల చిత్రాలను చిత్రీకరిస్తున్న నాగరాజుకు పుట్టుకతోనే చెవుడు మూగ అయినా చదువులో రాణించాలని ఆకాంక్ష. మండల కేంద్రంలో ఎక్కడా బదిరులకు పాఠశాల లేకపోవడంతో చదువుకు దూరమయ్యాడు. పేద కుటుంబంలో పుట్టడంతో బాల్యం ఒడిదుడుకుల మధ్య సాగింది. వయసులో పెద్దవుతున్నప్పటి నుండి మనసులో బలమైన కోరిక, ఏదో ఒక రంగంలో రాణించాలని ఆకాంక్ష.
ఆ ఆకాంక్షే తనలోని సృజనాత్మకతను తట్టి లేపింది. చిత్రకారునిగా అడుగులు ముందుకు వేయించింది. తొలుత చిన్న చిన్న బొమ్మలను వేయడం అలవాటు చేసుకున్నాడు. గురువు లేకుండానే చిత్రకారునిగా ఎదిగాడు. చిత్రకారునిగా తన ప్రతిభను నిరూపించుకున్న తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. ఇతని ప్రతిభను తెలుసుకున్న పలు పాఠశాలల యాజమాన్యాలు వారి పాఠశాలల్లో దేశనాయకుల బొమ్మలను వేయించుకునేందుకు తీసుకెళ్లేవారు. ఇతను వేసిన బొమ్మలలో సజీవత్వం బుట్టిపడుతుంది. అందుకు ఉదాహరణ ఈ చిత్రమే. ఇలాంటి కళాకారులను సమాజం ప్రోత్సహించాలని నాగరాజు తల్లి ఆదమ్మ కోరుకుంటోంది. చెవుడు మూగా ఉందని కుంగిపోకుండా తన బిడ్డ చిత్రకారునిగా రాణించడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.